రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వరం కమిషన్తో భేటీ అయ్యింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్తో కమిటీ సభ్యులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. గోదావరి నది జలాల వినియోగంపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించడం వల్ల నష్టమేనని కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. అందుకోసమే అన్నారం సుందిల్లా బ్యారేజీలను నిర్మించినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. తాము తయారు చేసిన రిపోర్టులను రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కమిషన్కు సమర్పించింది. బ్రిటన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ బృందం కాళేశ్వర్ కమిషన్తో భేటీ అయ్యింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్తో కమిటీ సభ్యులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ రవిలు అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించినటువంటి అజెండా ఏంటి, ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 30 మందికి పైన ఇరిగేషన్కి సంబంధించిన అధికారులను విచారిస్తూ వస్తుంది. దాంతోపాటు కాళేశ్వరం నిర్మాణ సంస్థలతో కూడా ప్రతినిధులతో కూడా విచారణ కొనసాగించింది. ఇప్పుడు తాజాగా మొత్తం రిటైర్డ్ ఇంజనీరింగ్ కమిటీలు ఎవరైతే ఉన్నారో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా నోటీసులు జారీ చేస్తూ విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన విచారణ పూర్తిగా ముగిసింది. వచ్చే ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరి అఫిడవిట్ల కోసం ఎదురు చూస్తుంది కమిషన్. ఈ నెల 25-27 మధ్యలో వచ్చే అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఏదైతే కమిషన్ ముందుకు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కాసేపటి క్రితమే భేటీ అయ్యింది. గతంలో గోదావరి నదీ జలాల వినియోగం పైన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ప్రాణయిత చేవేళ్లకు సంబంధించిన అంశంలో కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం నిర్మాణం చేశారనేది కమిషన్ చెప్తున్నటువంటి అంశం. పూర్తి స్థాయిలో ప్రాణయిత చేవేళ్లకు సంబంధించిన నివేదిక కమిషన్ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం రిజర్వాయర్ నిర్మాణం తర్వాత మేడిగడ్డ నిర్మించారు. మేడిగడ్డ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు తరలించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అప్పుడు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీర్ల కమిటీ అట్లా ఎల్లంపల్లికి నేరుగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీరు తీసుకెళ్తే చాలా నష్టపోతాం, అది సాధ్యం కానటువంటి అంశమని గతంలో ఇంజనీర్ల కమిటీ బృందం చెప్పినప్పటికీ తర్వాత ఎల్లంపల్లికి నేరుగా నీళ్లు తీసుకువెళ్లకుండా అన్నారం సుందిల్లా బ్యారేజీలు నిర్మించారు. నేరుగా మేడిగడ్డ అన్నారం సుందిల్లకు నుంచి నేరుగా ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీళ్లు వెళ్తాయి. అక్కడ నుంచి మిగతా రిజర్వాయర్లకు నీళ్లు వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత అది పూర్తి స్థాయిలో మనం చూసినాం, సుందిల్లా అన్నారం మేడిగడ్డ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాయి. కొన్ని రిజర్వాయర్లు నీరు బయటికి వెళ్తున్నటువంటి లీకేజీల పర్వం కొనసాగుతుంది. అటు మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం మూడు నెలల వరద ఉధృతి కోసం ఆపడం కోసం దాదాపు 100 కోట్ల ప్రజా సంపదను పెట్టి ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించడం అవసరమా అనేది ఇప్పుడు కమిషన్ చెబుతుంది. ఎందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించారు? ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించిన పూర్తి రిపోర్టు కమిషన్ ముందుకు ఉంచాలనేది ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ రిటైర్డ్ కమిటీ ఏదైతే ఉందో ఇంజనీర్ల కమిటీ, ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి గోదావరి నదీ జలాల వినియోగం పైన గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు కమిషన్ ముందుకు తీసుకొచ్చారు. దాని మీద పూర్తి స్థాయిలో డేటా కమిషన్కి ఇస్తారని కూడా కమిషన్ నమ్ముతుంది. అందులో భాగంగానే రిటైర్డ్ కమిటీ ఏ అంశాల మీద చర్చిస్తుంది, గతంలో ఏ అంశాలు ప్రభుత్వానికి ఇచ్చినాం అయినా కూడా పట్టించుకోకుండా కాళేశ్వరం నిర్మించిందా అనే దాని మీద అయితే పూర్తిగా డేటా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ వెంకట్.